యేసయ్య పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అటివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. సామెతల గ్రంథము 19:7. ప్రభునందు ప్రిమ్మైన సహోదరి సహోదరులారా, నిజమే కదా, ఈ లోకంలో ఈ లోక సంబంధులతో మనం జీవిస్తున్నప్పుడు మన దగ్గర ఆస్తి లేకపోతే, మన దగ్గర కావాల్సినంత ధనము లేకపోతే, మనం బీదవారిగా ఉన్నట్లయితే ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి స్నేహితులుగా ఉండరండి. ఏ వ్యక్తి కూడా మన ఇంటికి రారండి. అందుకే అంటున్నాడు భక్తుడు, చుట్టములందరికీ మనం అంట అసహ్యులం. మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకి ఏ రిలేషన్స్ ఉండవు, ఏ యొక్క బంధుత్వం ఉండదు. ఎవరు కూడా మనల్ని ఇన్వైట్ చేయడానికి, మన యొక్క బాగోగులు చూడడానికి మన దగ్గరికి కూడా రారు. స్నేహితులు కూడా మన దగ్గర నుంచి దూరం అవుతూ ఉంటారంట. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు ఆయన ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీ అందరికీ చుట్టములు దూరం కావచ్చు, మీ అందరికి కూడా స్నేహితులు ఉండకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున ఈ లోక సంబంధులుగా మీరు బీదవారు కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ఎంతో ఉన్నతమైన వారు. ఆయన మీకు డబ్బు లేకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన మీ దగ్గర ధనం లేకపోయినా మిమ్మల్ని ఆయన అసహించుకోడు. ఆయన మీరు ఎటువంటి సహాయం ఆయనకి చేయనప్పటికీ ఆయన నిన్ను స్నేహితునిగానే చూస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, నువ్వు బాధపడమాకు. నీ దగ్గర డబ్బులు లేవని, నీ దగ్గర ఆస్తులు అంతస్తులు లేవని, నీ దగ్గర తగిన ఉద్యోగం లేదని, నీ దగ్గర కావలసినంత బలము లేదని నువ్వు దేని గురించి కూడా బాధపడకు. ఎందుకంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుడు నిన్ను మాత్రం మర్చిపోడు. ఆయన నిన్ను ఎప్పటికీ అసహించుకోడు. ఆయన నీకెప్పటికీ దూరం అవ్వడు. అర్ధరాత్రి నువ్వు లేచి ప్రభువా నాకు సహాయం కావాలనైనా అన్నా, కానీ సహాయం చేయగలిగిన దేవుడు ఎవరయ్యా అంటే మనం నమ్ముకున్న దేవుడు యేసయ్య మాత్రమే. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడా, మమ్మల్ని ప్రేమించి ఈ రోజున మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న మా దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఉదయం నుంచి ఈ రాత్రి సమయం వరకు నాయన మీ రక్షణలో, మీ కాపుదల్లో, మీ యొక్క బాహువులో మమ్మల్ని భద్రపరిచి ఆయన ఈ లోకంలో అనేకులు తండ్రి ఈ రోజును గతించిపోయినప్పటికీ మమ్మల్ని ఇంకా కూడా సజీవ లెక్కల్లో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి క్షణం మీ కాపుదల్లు మమ్మల్ని భద్రపరిచినందుకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఈ రాత్రి సమయంలో ఎంతో మంచి మాటలు మాతో తండ్రి సెలవిచ్చినందుకు స్తోత్రాలు నాయన. అవునైనా, ఈ లోకంలో ధనము లేకపోతే, ఈ లోక సంబంధమైన తండ్రి అధికారం మాకు లేకపోతే, తండ్రి మేము బీద స్థితిలో ఉంటే మాకు అందరూ కూడా దూరస్తులే, అందరూ కూడా మమ్మల్ని అసహించుకునేవారే. అవునాయనా, కానీ ప్రభువా మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన, మమ్మల్ని ఏ రోజు కూడా విడవని దేవుడవనైనా. మా ఆస్తులను, మా అంతస్తులను, మా కలిగిన వేటిని కూడా చూసి మమ్మల్ని ప్రేమించలేదు, కానీ నిజముగా నిష్కల్మషముగా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీవు మాత్రమే అని ఈ రోజున వాక్యం ద్వారా తెలియజేసి తండ్రి మీరు మాకున్నారు అనేది మాలో ధైర్యాన్ని కలుగజేసినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఈ రాత్రి సమయంలో బిడ్డలు ఎంతమంది అయితే నాయన వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారికి ఉన్న సమస్యలను గూర్చి మీ పాదాల సన్నిధికి వస్తున్నారో, అయ్యా ఏ దిక్కు లేక మీకు మొరపెట్టుకుంటున్నారో, అయ్యా ఏ బంధువులు సహాయం చేయక తండ్రి మీ పాద సన్నిధిని గోజాడుతున్నారో నాయన, ఏ స్నేహితుల సహాయము లేక ప్రభువా తండ్రి మీరే దిక్కుగా ఉండి మీకు మొరపెడుతున్నారో ప్రభువా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. దయ చూపించండి నాయన, కరుణ చూపించండి నాయన, కృపను కుమ్మరించండి ప్రభు. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి నాయన. మీరు మమ్మల్ని ప్రేమించే వారని తండ్రి, మమ్మల్ని ఎడబాయని దేవుడు అని నమ్ముతుండగా నాయన, ప్రతి బిడ్డకు ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి అయ్యా మీరే విడుదలను దయచేయమని బ్రతిమాలుతున్నాం. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మా కలిగిన ప్రతి వాటిని బట్టి కూడా జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. మా చుట్టూ మీ రక్షణ కంచెను ఉంచండి నాయన. అయ్యా మా గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను ఏర్పరచండి ప్రభువా.
తండ్రీ మీ సేద తీరబోతుండగా నాయన మీ సహాయం నాకు దయచేయండి తండ్రి. ఏ భయాలు లేకుండా, ఏ ఆలోచన లేకుండా తండ్రి, ఎటువంటి దిగులు భయము కృంగుదల లేకుండా నాయన తండ్రి నెమ్మది కలిగి సుఖవంతంగా ప్రతి బిడ్డ కూడా నిద్రపోవడానికి సహాయం దయచేయమని, పీడకల నుంచి మాకు విడుదల దయచేయమని తండ్రి. మీ చిత్తం అయితే నాయన, మీరు ఆకడాల్సిమైతే ప్రభువా, మరలా ఉదయమే లేచి మీ ముఖ దర్శనం చేసుకొని మీకు ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకోమని సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.